హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా జో రూట్ చెలరేగిపోయి ఆడాడు ఈ విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే జో రూట్ ని అవుట్ చేయడం కోసం మన భారత బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా అక్కడ పెద్దగా ఫలితం లేకపోయింది మిగతా ఆటగాళ్లని కొద్దిగా అవుట్ చేశారు కానీ జో రూట్ మాత్రం ఏమీ చేయలేకపోయారు అయితే మైదానంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది మ్యాచ్ జరుగుతున్న సమయంలో అక్కడికి ఒక ఆటగాడు వచ్చేశాడు అయితే హార్ట్అట్ గా ఆటగాడు జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఒక్కసారిగా భారత్ జట్టు ఉలికి పడింది ఇందుకే అసలు ఆటగాడు ఎవరు అని గనక విషయంలోకి వెళ్ళినట్లయితే అరవై తొమ్మిదవ నెంబర్ జెర్సీ వేసిన అతని పేరు జార్వో అయితే ఇతని పేరు ఆటగాడు కేవలం ఇతను ఒక ఫ్యాన్ మాత్రమే ఫ్యాన్ ఒక జెర్సీ వేసుకుని అక్కడ మైదానంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడో తెలియడం లేదు లార్డ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు ఆదివారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా టాప్ ఆర్డర్ విప్లవమైంది తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్ కేవలం ఐదు పరుగులే చేసి మార్క్వుడ్ బౌలింగ్లో జాస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ రోహిత్ శర్మ మార్క్వుడ్ బౌలింగ్లో మొయిన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్యేశ్వర్ పుజారా కాస్త క్రీజులో నిలదొక్కుంటున్న సమయంలో శామ్ కరణ్ షాక్ ఇచ్చాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ శాంకరణ్ బౌలింగ్లో జాస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు దీంతో యాభై ఐదు పరుగులకే టీమిండియా నాలుగు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రెండో సెషన్లో చేతేశ్వర్ పుజారా అజింక్య రహానే డిఫెన్స్ రిపీట్ రెండో సెషన్లో చతేశ్వర్ పుజారా అజింక్య రహానే కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు తమదైన శైలిలో పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యారు చాలా నెమ్మదిగా పరుగులు రాబట్టడంతో స్కోర్ పెద్దగా పెరగలేదు వీరిద్దరూ కలిసి వంద పరుగుల భాగస్వామ్యం అందించారు అయితే క్రీజులో నిలదొక్కున్న చతేశ్వర్ పుజారా నలభై ఐదు మార్క్వుడ్ బౌలింగ్లో జోరుడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కొద్దిసేపటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అజింక్య రహానే మొయిన్ అలీ బౌలింగ్లో జాస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్స్ చేరాడు రవీంద్ర జడేజా కూడా ఆలీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత ఏమీ పడకుండా రిషబ్ పంత్ ఇషాంత్ శర్మ ఆచితూచి ఆడారు నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది మార్క్వుడ్ మూడు మైనలీ రెండు వికెట్లు తీగా శామ్ కరణ్ ఒక వికెట్ తీశాడు భారత జట్టు ప్రస్తుతం నూట యాభై నాలుగు పరుగుల ఆధిక్యంతో ఉంది నాలుగో రోజు కనీసం ఒకటిన్నర సెషన్ పాటు ఆడి ఆధిక్యతను రెండు వందల యాభై దాటిస్తే కానీ భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు అయితే రిషబ్ పంత్ తప్ప ఇంకా ఎవరూ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేకపోవడం ఇండియాను కలవరపెడుతున్న విషయం